రెడీ అయింది. ఇలాగ మనం ఎందుకు ఫస్ట్ కూడా సెట్ చేసుకున్నాం అంటే మనకి ఫిట్టింగ్ చేసిన తర్వాత దీన్ని ఇది బిగించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ వాష్ బేసిన్ ఎలా బిగించుకోవాలో చూద్దాం. దీన్ని ఎలా బిగించాలంటే ఎల్లవైట్తో కానీ లేకపోతే ఎంసీల్తో కానీ ఇక్కడ మనం కవర్ చేసుకుని దీన్ని బిగించుకోవాలి. చూడండి, నెక్స్ట్ తర్వాత దీన్ని యూజ్ చేసుకున్నాం. మనకి లీకేజ్ అనేది రాకుండా ఎల్లవైట్ మనకి యూజ్ అవుతుంది. దీని బదులు మనం ఎంసీల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎంసీల్ అయితే తర్వాత మనం రీప్లేస్మెంట్ చేసినప్పుడు అది మనకి ఊడ రాదు కాబట్టి ఎక్కువ శాతం ఎల్లవైట్తోటే ఎలా బిగించుకోవాలి. వచ్చినది నేను ఇక్కడ వేస్తున్నాను. తర్వాత టైట్ చేయడం కోసం నేను పైప్ రింజ్ అనేది యూజ్ చేస్తాను. దీన్ని స్లోగా టైట్ చేయాలి. దీన్ని మనం ఓవర్ టైట్ కనుక వేస్తే ఇది మనకి పగిలిపోతుంది. దాని గురించి మనం జాగ్రత్తగా స్లోగా టైట్ చేసుకోవాలి. చూడండి, తర్వాత మనం ఇక్కడ ఇత్తి కడపాకుని బిగించుకోవాలి. చూసారు కదా, దీన్ని అయితే ఇక్కడ బిగించుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ట్యాప్ ప్లాంజీ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ ట్యాప్ ప్లాంజీ కనుక ఇలా యూజ్ చేస్తే మనకి నీట్గా అందంగా కనిపిస్తుంది. దీన్ని అయితే మనం టైట్ చేసుకోవాలి. చూడండి, ఇది మంది ఇందులో టైట్ అయినంత వరకు దీన్ని బిగించుకోవాలి. టైట్గా ఉండే విధంగా మనకి సెట్ చేసుకోవాలి. వాష్ బేసిన్ అయితే రెడీ అయింది. ఇలాగ మనం ఎందుకు ఫస్ట్ కూడా సెట్ చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ చేసిన తర్వాత దీన్ని ఇది బిగించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఇలాగ బిగించుకోవాలి. చూడండి, మనకి గోడకి ర్యాక్ బోల్ సెట్ వేసుకునేలాగా ఇక్కడ మనకి టూ హోల్స్ ఇచ్చారు. ఇది మనకి ఫస్ట్ ఉండ మనం గోడకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ హైట్ వచ్చేసి మనకి త్రీ బిట్స్లో సెట్ చేసుకోవాలి. మనకి ఈ హైట్ త్రీ బిట్స్ సరిపోతుంది. ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనకి లెవెల్గా ఉండేలాగా చూసుకుని మార్క్ చేసుకోవాలి. ఇలాగైతే మనం డ్రిల్ మిషన్తో ఇలా రెండు హోల్స్ వేసుకుని ఆ తర్వాత మనం చూడండి, మనకి ఇది బ్యాక్ బోల్ సెట్. ఈ హోల్స్ ఇవి పెట్టుకుని ఇవి నేను లోపలికి ఆ తర్వాత మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, దీన్ని టైట్ చేసుకునే విధానం ఒకసారి చూపిస్తాను. అది రెండు బోల్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ ఒకటి ఎక్కించుకొని ఇలా రెండు బోల్ట్ని పూర్తిగా కొంచెం ఎక్కించుకునేలాగా చూడండి. కటింగ్ చేతితో ఇది తిరగకుండా ఇలా పట్టుకొని ఇప్పుడు మనకి టైట్ అనేది అవుతుంది. ఇలా ఈజీగా దీన్ని తీయించుకోవచ్చు. సో మనకైతే చాలా ఈజీగా టైట్ అయిపోయింది. కూడా సేమ్ అదేవిధంగా బిగించుకోవాలి. ఇలా మనకి ఇవి బిగించుకోవడం అయిన తర్వాత బేసిన్ అనేది ఇలా సెట్ చేసుకుని ఆ తర్వాత మనం ఇవి ఉన్నాయి కదా వీటిని ఈ ప్లేస్లో సెట్ చేయాలి. చూడండి, నేను ఈ వాచెస్ అనేది వేస్తున్నాను ఫస్ట్, ఆ తర్వాత
నెక్స్ట్ ఈ బోల్ట్ అనేది బిగించుకోవాలి. ఇలా ఈ సైడ్ కూడా సేమ్ పెట్టుకోవాలి. మనం స్పిరిట్ లెవెల్ వేసుకుని సమానంగా ఉందో లేదో అప్పుడు దీనిని టైట్ చేసుకోవాలి. ఒకవేళ దాన్ని సెట్ చేసి క్రాస్ చేయాలి. ఇలా మనం బేసిన్ లెవెల్ సరిపెట్టిన తర్వాత ఈ బోల్ట్ అనేవి మనం టైట్ చేసుకోవాలి. ఇలా మనం సరిపడంత టైట్ మాత్రమే వేయాలి. దీన్ని ఓవర్ టైట్ చేస్తే కనుక మనకి ఇవి పగిలిపోయే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లైన్ ఇవ్వడానికి ఒక పాయింట్ అనేది ఉంది. దీనికి మనం ఇవ్వాలి ఇక్కడ బిగించుకోవాలి. దీనికి నేను టెఫ్లాన్ వేసి బిగిస్తున్నాను. చిన్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్లెట్ పైప్ అనేది సెట్ చేయాలి. మనకి ఈ వాచర్స్ అనేవి లేకపోతే కనుక లీకేజ్ అనేది కంపల్సరీ వస్తుంది. ఈ అవుట్లెట్ పైప్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇలా మొత్తం సెట్ అయిన తర్వాత బిల్ల వైట్ సిమెంట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఈ గ్యాప్లు మొత్తం కవర్ చేసుకోవాలి. ఇక్కడతో ఈ వాష్ బేసిన్ అయితే బిగించడం పూర్తయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.